పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ నీలం మధుకు ఇవ్వాలంటూ కేవలం పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు పాదయాత్రలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ఆందోళన నియోజకవర్గంలో ఉన్నాం వాస్తవానికి ఆందోళన నియోజకవర్గానికి పటాన్చెరు నియోజకవర్గానికి పెద్దగా సంబంధం లేదు అయినప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా పటాన్ నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ నీలం మధుకి ఇవ్వాలంటూ జోగిపేట్ వేదికగా ఒక పాదయాత్రను తీసుకున్నారు పాదయాత్ర అయితే ముగిసిందనుకోవచ్చు అయితే పాదయాత్ర చేసిన నాయకుల్ని సన్మానించేందుకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు వచ్చారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా పెద్ద ఎత్తున పాదయాత్ర ఉదయం మేము వచ్చినప్పుడు అనుకున్నాము వర్షం పడుతూ ఉంది వీళ్ళు అసలు పాదయాత్ర చేస్తారా లేదా అని జోగిపేట యువకులు సత్తా చూపించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈరోజు పాదయాత్ర ముగించుకొని వాళ్ళు చాముండేశ్వరి ఆలయానికి చేరుకున్నారు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి మా ప్రధాన డిమాండు మా యొక్క తెలంగాణలోనే యువతకు స్ఫూర్తిదాయంగా నిలిచిన మా నీల మదన గారికి బేరస్ పడంతా నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ మొత్తంగా మా యొక్క నీలా మద ఎన్ఎంఆర్ యువసేన అదేవిధంగా బీచ్ సంఘాలు అదేవిధంగా ముద్రా సంఘాలు కూడా అన్నీ కూడా నీలా మదన కోసం చూస్తున్నాయి ఈ టికెట్ కోసమే ఈ రోజు కూడా మేము చాలా ఆనందపడుతున్నాం మా ఎన్ఎంఆర్ యువసేన సేవలు ఇక్కడ మన అందరు మా మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా మొత్తం విస్తరించున్నాయి మాకు తెలుసు అన్ని విధ కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా మా అభిమాన నాయకునికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆంజనేయ స్వామి నుంచి ఇక్కడ చామనేశ్వర దాకా వర్షం లెక్క వేయకుండా వాళ్ళు నడుచుకోవడం జరిగింది ఎందుకంటే నీలమదన వ్యక్తి ఒక శక్తులకి మారినాడు కాబట్టి తెలంగాణ మొత్తంలో కూడా మా యొక్క జాతి కూడా మొత్తం చూస్తున్నది మొత్తం ఈ మా యొక్క పిల్లలు ఇరవై తారీఖు ఉన్నది మేము అరవై లక్షలు ఉన్న జనాభాలో కూడా మా యొక్క సీటు మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మా యొక్క నా మా జాతిలో ఒక ఒక్క వెలుగున్న వ్యక్తి నీలామాది ముదిరాజు గారు అరవై లక్షల జనాభా కూడా ఒక్క సీటు ఇచ్చి గౌరవించాలని చెప్పేసి మేము కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మా యొక్క నాయకుడు తెలంగాణలో ఇసుండి మానవత్వంతో ముంగన వ్యక్తి నీలామాది ముదిరాజు గారు నీలమాది ఎమ్మడి ఒక శక్తి లేదు ఏం లేదు కానీ ఆ యొక్క మానవత్వమే ఈరోజు ప్రతి తెలంగాణ మొత్తంలో కూడా దాటుకున్నారు వేల సంఘంలో లక్షల్లో కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు నీలవందన కోసం టికెట్ వచ్చిందా టికెట్ వచ్చిందా మేము కేసీఆర్ సార్ యొక్క నోటి నుంచి రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఈ చామండేశ్వరం కూడా టికెట్ వచ్చినా కూడా అదే విధంగా చేరు నుంచి ఇక్కడి వరకు కూడా మళ్ళీ పాదయాత్ర చేస్తాం కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు పాదయాత్ర చేసిన యువకుల్లో మేము స్వయంగా చూసాము ముదిరాజు బిడ్డలతో పాటు కులమతాలకు అతీతంగా ఒకళ్ళిద్దరు ముస్లిం కుర్రోళ్ళు కూడా వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు అంటే ఒక బీసీ బిడ్డగా మీరు ఎక్స్పోజ్ చేస్తున్నప్పటికీ చాలామంది నీలం మధువును కోరుకుంటున్నట్లు ఈ జోగుపేట వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏం చెప్తారు నీలం మధు ఎన్ఎంఆర్ యోసాన్ని అన్ని కులాలుగా కలుపుకొని ఏకైక సంస్థ అది ఎన్ఎంఆర్ అనే ఆ బహుజన బిడ్డ బహుజన బిడ్డ మీద కలిసి ఎన్ఎంఆర్ సంస్థ ఏర్పడ్డది కుల మతాలు భేదాలు ఉండే మొత్తం కలిసి చేసేదే ఎన్ఎంఆర్ సంస్థ ఎన్ఎంఆర్లో అన్ని జాతుల వారికి అన్ని కులాల వారికి అన్ని ప్రాంతం ఇస్తావు నీల వ్యక్తి కానీ నీలమదన వ్యక్తి ముజరా జాతిలో పుట్టింది కాబట్టి ముజరా జాతిలో అరవై లక్షల జనాభా ఉంది కాబట్టి ఆ జాతితో పాటు బీచ్లలో కూడా మంచి నాయకత్వం వహించిన వ్యక్తి కాబట్టి ఓ బీసీ దళాన్ని మా అసెంబ్లీ నిలిపించడానికి మాకు మెదక్ జిల్లా నుంచి ఒక్క వ్యక్తి లేదు కాబట్టి మా మెదక్ జిల్లా నుంచి మెదక్ మెదక్ జిల్లా మాకు ఒక సీట్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మా యొక్క జాతి యొక్క మా బీసీల యొక్క నాయకత్వం కూడా మాకు అవకాశం ఉంది ఎందుకంటే మేము ఇక్కడ కూడా మెదక్ జిల్లాలో కూడా అట్టగ జనం పలిగింది బీసీలు ఈ ముమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క సీటు ఇవ్వకపోవడం కూడా మేము చాలా కాళ్ళు ఆశపడుతున్నాం ఎందుకంటే మా యొక్క స్థితిగతుల కోసం అన్ని చేసిన వ్యక్తి నీల వ్యక్తి నీల వ్యక్తి ఒక కులంతో ఏర్పడబడే వ్యక్తి కాదు అన్ని కులాల మవేకమైన వ్యక్తి నీలమద్రాజు గారు ఆయన కోసం టికెట్ కోసం మేమందరం వేచి చూస్తున్నాం కేసీఆర్ గారికి వెనుదండుగా మేమందరం మా యొక్క జాతితో పాటు మా యొక్క బీక్షి సంఘాలు కూడా మేము ఎంబడు ఉంటాం అన్నీ ఉంటాం కాబట్టి మాకు సిటీ అయిన్స్ మేము డిమాండ్ చేస్తున్నాం ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి బీసీల వాదాన్ని వినిపించే నీలం మధు లాంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి పటాన్చెరు నియోజకవర్గ నాయకులతో పాటు ఈరోజు ఎవరైతే పాదయాత్ర చేశారో జోగిపేటలో ఆ నాయకులు కూడా స్పష్టం చేస్తున్నారు మీరు చూడవచ్చు కేవలం ఈరోజు పాదయాత్ర చేసిన వాళ్ళు యువకులే కాదు ఇందులో ఉద్యమ నాయకులు ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు తాము చిన్నగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఖచ్చితంగా ఉద్యమ నాయకుడు బీసీ బిడ్డ బహుజన వాదాన్ని అసెంబ్లీలో నిలపగలిగే వ్యక్తి నీలం మధు కాబట్టి పటాన్ చెరు బీఆర్ఎస్ టికెట్ నీలం మధుకు ఇచ్చే వరకు తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము కేసీఆర్ దగ్గరకు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ సంగారెడ్డి జిల్లా నుంచి